భక్తుల గురించి జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక పక్క జనసేన ఏమో కలవాలంటుంది, బీజేపీ ఏమో అవసరం లేదు. గత వారం 10 రోజులుగా ఇది మొదలైంది కొత్తది. మరి ఇంత తొందరగా ఎందుకు చూస్తున్నారు అర్థం కావట్లేదు. తొందరపడి వాళ్ళు ఇంకా 2 ఏళ్ళు ఉంది ఎలక్షన్. బహుశా ఇప్పటి నుంచి నాంచడానికి, ప్రజల మనసుల్లో ఎక్కించడానికి, దానికి ఒక శాంక్టిటీ తెచ్చుకోవడానికి, రేపు వాళ్ళు కలవబోయే దానికి ఒక శాంక్టిటీ తెచ్చుకోవడానికి ఇప్పటి నుంచి ఎఫర్ట్స్ మొదలు పెడుతున్నట్టున్నారు. వాళ్ళ మాటలు ఏమైనా అటు ఇటు తోసేసినా వాళ్ళని పక్కకు తీస్తే సీరియస్గా దాని గురించి ఆలోచిస్తే, ఇంతవరకు తెలుగుదేశం దాని జీవితం అంతా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అడ్డగోలుగా ఎన్నిసార్లు ఎన్ని జంపులు చేశారనేది అందరికీ తెలుసు. మామూలు సహజంగా సాధారణంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం, మా పార్టీ విధానం ప్రకారం కూడా ప్రజలకు రెస్పాన్సిబుల్గా ఉండాలి, అకౌంటబుల్గా ఉండాలి. ఏ పక్షమైనా ఏ పార్టీ అయినా అంటే ప్రజల అజెండాకు సంబంధించి మేము ఇది చేయగలమని ప్రజల ముందుకెళ్ళి ఒప్పించి మెప్పించి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. ఒత్తులు ఉండకూడదనను డెమోక్రసీలో ఖచ్చితంగా ఉంటాయి. అయితే అది క్రూడ్గా 2+2 = 4 కావడానికో, దాన్ని 6 చేసుకోవడానికో, 2 కులాలకు బేసిస్ మీదనో, ఇంకో 2 వర్గాల బేసిస్ మీదనో, ఎన్నికల సమయంలో కలవడము, మళ్ళీ ఇది కావడం అనేది అది ఎప్పుడు కరెక్ట్ కాదనేది వరుసగా చూస్తుంది. మనకు మధ్యలో ఎక్స్పెరిమెంట్ జరిగిన ఆ ఫ్రంట్ల కాలం నేషనల్ లెవెల్లో చూస్తే కూడా 90స్లో ఒకేసారి 3 సార్లు ఎలక్షన్లు కూడా వచ్చినాయి. స్థిరమైన ఇది లేనందువల్ల ఉండొచ్చు. ఎప్పుడు జనరల్గానే థియేటర్లకు భావసారూప్యత కలిగిన పార్టీలని, భావసారూప్యత అంటే ఏంటి, ప్రజల అజెండా మీద వాళ్ళకి ఏమైనా ఏకాభిప్రాయం ఉంది ఆ పార్టీలకైనా, హౌ సీరియస్ దే ఆర్ అబౌట్ పీపుల్స్ ఇష్యూస్, ఒకవేళ పాలసీలు ఏమైనా ఉన్నాయా, సిద్ధాంతాలు ఉన్నాయా. పైగా నేను ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదో అదంతా వ్యూహాత్మకం అని అంటున్నారు. వ్యూహం అంటే ఎంతో సినిమాలో 10 2 రీళ్లలో నడిపేది అంటే ప్రజలంతా ఇంత చులకన. దీనికి తోడు ఈరోజు వాళ్ళ పత్రికలో ఎల్లో మీడియా దాంట్లో చూసాం, అసలు పొత్తులు లేకపోవడమే వైఎస్ఆర్సీపీ వీక్నెస్, వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు అందువల్ల వాళ్ళ పొత్తులు లేవనేది అదే అనాలిసిస్లో నాకు అర్థం కావట్లేదు. అంటే జనం అంటే ఎంత చులకనగా వీళ్ళు చూస్తున్నారు అనేది ఒకటి అర్థం అవుతుంది. ఇంకా డైలాగుకి సంబంధించి చూస్తే ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏమో త్యాగం చేస్తాను నేను అయితే లీడ్ చేయడానికి సిద్ధం అంటాడు. రెండో ఆయనేమో మా జనసేన ప్రభుత్వంలో వచ్చినాక మైనారిటీలకు ఇంకోటి చేస్తానంటాడు, సీఎంగా నేనే వస్తానని అంటాడు. మరి ఇద్దరు సీఎంలతో ప్రభుత్వం ఎట్లా పెడతారో, లేదా చంద్రబాబు నాయుడు గారు త్యాగం చేయడం అంటే తాను సీఎం పదవి త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారిని తెచ్చుకుంటాడా, ఆయనన్నా చెప్పారా, లేదా ఈయన ఆయనను సీఎం చేయడానికి ఈయన ప్రిపేర్డ్గా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఆయనన్నా చెప్పాలి, లేదు అసలు వీళ్ళకి సంబంధమే లేదు ఆయన బీజేపీ సోము వీరాజు గారు, మేమే మాకు ఇదే పని ఎప్పటికీ వీళ్ళని మోయడం, మేము అసలు మోయమని ఆయన అంటున్నాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో ఆయనకు పొత్తుంది, ఆయనేమో వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటును, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని ఆయన భాగస్వామి సోము వీరాజు గారి భాగస్వామి పవన్ కళ్యాణ్ అంటే బీజేపీ భాగస్వామి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు. ప్రభుత్వ వ్యతిరేక చీలని ఇవ్వమని ఒక పక్క అంటూ మేము పొత్తులు ఎవరితో పెట్టుకోవాలనేది మేము మళ్ళీ ఆలోచించుకుంటున్నామని ఇంకోటి అంటాడు. మేము ఎట్లా రావాలో మీరెవరు డిసైడ్ చేయడానికి ఇంకో మాట అంటాడు. మరి ఇక్కడ కనపడేది ముగ్గురే కనపడుతున్నారు. అందులో ప్రధానంగా మొన్నటి వరకు 3 ఏళ్ల క్రితం వరకు 5 ఏళ్ల పాటు రూల్ చేసిన తెలుగుదేశం పార్టీ ఉంది, రెండవది జనసేన పార్టీ ఉంది, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ దాని ప్రజెన్స్ ఇక్కడ ఉంది. ఎవరైనా ఈ 3 పార్టీలు అంటారు మిమ్మల్ని తీసేస్తే వైఎస్ఆర్సీపీని, ఇందులో వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటును మేము చీలనివ్వమని వీళ్ళు ప్రతిజ్ఞ చేసినప్పుడు వీళ్ళు ఏమైనా కలుస్తున్నారా, అదన్నా ఎందుకు ఓపెన్ చెప్పలేకున్నారో అర్థం కావట్లా. వ్యతిరేక ఓటు చీలకూడదంటే మా ప్రతిపాదన మేమందరం కలవాలని అంటున్నామని ఒకరు అంటారంటే మళ్ళీ అదే అట్లా, ఒకరేమో త్యాగాలకు సిద్ధం లీడ్ చేస్తా అంటారు, ఇంకోరేమో నేనే సీఎం అంటారు, ఇంకోరేమో వీళ్ళతో మేమెందుకు కలుస్తామంటారు. ఇంత గందరగోళం మధ్య మరి ఈయన పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఒకవేళ కలిస్తే తెలుగుదేశం తీసేస్తే ఇంక ఎవరు మిగులుతున్నారు ఆయనకు, బయట పార్టీలు ఏమన్నా అదర్ స్టేట్స్లో ఉన్నవి శివసేన సమాజ్వాది మాయావతి గారి ఆమె పార్టీ బహుజన్ ఇట్లాంటివి పెట్టుకుంటారా తెలియదు, లేదంటే ఆయన పాల్ పార్టీ అలాంటి వాటితో పెట్టుకుంటారో తెలియదు. మరి ఇవి ఇవి రాజకీయ తెర మీద ఏమున్నాయో వాటి గురించి ప్రస్తావించినప్పుడు ఈ స్పష్టత లేకుండా మాట్లాడితే దీంట్లో 2 కనపడతాయి, ఒక లెక్కలేనితనం కనిపిస్తుంది ప్రజలంటే, లేదా ఏదో పగటి కళలు కంటూ తన వాళ్ళ 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 ప్రపంచంలో ఊహా ప్రపంచంలో కొట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది. కానీ ఒకటైతే ఖాయం, మేము ముందు నుంచి చెప్తున్నట్టు వీళ్లకు 2014 నుంచి చూసినా కూడా
అంటే ఈయన ప్రధానంగా నేను రాజకీయాల్లోకి వస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నప్పటి నుంచి దానికి ముందు చూస్తే ఖచ్చితంగా వీళ్ళ మధ్య కంటిన్యూస్ అండర్స్టాండింగ్ అయితే ఉంది. చంద్రబాబు నాయుడు గారి స్కీమ్ ప్రకారం ఆయన కథ మాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రకారమే ఆయన నడుస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రకారమే నడుస్తున్నారు, అది అందరికీ తెలుస్తుంది. లేకపోతే 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు 2014 తాను పక్కన నిలబడి నాకు అధికారం అక్కర్లేదు నేను ఈయన్నే కూర్చోబెడతానని ప్రచారం చేసి అధికారం లేక తెచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఆ రోజు ఆయన తిట్టారు, చాలా ఫెయిల్యూర్స్ జరిగాయన్నారు, ఇదే అమరావతి ఏరియాలో దీనికి ఛాలెంజ్లు చేశారు, మళ్ళీ ఈరోజు దాన్ని మాట మార్చి ఇది అంటున్నారు. మరి ఆ రోజు బాగా జరిగింటే అదన్నా చెప్పాలి. ఆ రోజు బాగా జరిగింటే 2019 ఎందుకు పక్కకు పోయినారో, పక్కకు పోయినట్టు నటించారు అదన్నా చెప్పాలి. ఎందుకంటే పక్కకు పోలేదు, వాళ్ళ పోటీలోనే డమ్మీలు పెట్టడంలోనే తెలుస్తుంది. ఆయనకు కావాల్సింది ఏంటంటే ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలి. ఇది ప్రజలకు సంబంధం లేదు, ప్రజల అజెండాకు సంబంధం లేదు, ప్రజాస్వామ్యానికి సంబంధం లేదు. కేవలం అధికారంలో చంద్రబాబు నాయుడును ఎట్ట కూర్చోబెట్టాలా అనే ఒక ఏకైక కార్యక్రమం ఆయన, దానికి సంబంధించినంత వరకు ఆ కార్యక్రమానికి సంబంధించినంత వరకు ఆ ప్రణాళికలో భాగంగానే వీళ్ళందరూ మాట్లాడుతున్నారని అనుకోవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్నప్పుడు ఆయనను ఏదో ఒక రకంగా గద్దెదించాలి, ఏదో ఒక రకంగా అధికారంలో ఉన్న ప్రజాప్రభుత్వాన్ని గద్దెదించాలి అనే ఉద్దేశంతో చేసే ప్రయత్నాలకు రకరకాల మాటల రూపంలో వీళ్ళ నోళ్ళల్లో వచ్చేస్తున్నాయి తప్ప వాటికి ఎలాంటి ఇది లేదని మేము ఫీల్ అవుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు పొత్తులు పెట్టుకున్నారు, మరి అప్పుడు పొత్తులు పెట్టుకోవాలని ఈరోజు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? మేము పొత్తులు పెట్టుకుంటుంటే భయపడుతున్నారంటే పొత్తులు మేము పెట్టుకోవద్దని మేమన్నా వాళ్ళు ఆగట్లే. ఇప్పుడు ఆల్రెడీ పొత్తులోనే ఉన్నారు, వాళ్ళ సంసారం నడుస్తూనే ఉంది. మధ్యలో కొద్ది రోజులు వేరుగా ఉన్నట్టు నటిస్తూ సహజీవనం చేస్తున్నారు, లేదా కొద్ది రోజులు మ్యారేజ్ చేసుకుని అలయన్స్లో నడుస్తున్నారు. వీళ్ళ దీనికి సంబంధించినంతవరకు ఇందులో చంద్రబాబు నాయుడు గారి దివాళా కోరుతనము, ఆయనకు ప్రజలంటే మన లెక్కలేనితనము, బరితెగింపు ఎక్కడ కనిపిస్తుందంటే మీకు ఆయన బంధం అసలు అంత ఇంతవరకు ఆయన సొంతంగా ఒక్కసారి కూడా అధికారం లేకొచ్చిన దాఖలాలు కానీ ఉండే అవకాశం కానీ లేదు. 99కి ముందు ఫ్రంట్లో ఉన్న 99లో వాజ్పేయి గారు అంటే అప్పుడే ఆయన వచ్చింది, వాళ్ళ మామలు వెన్నుపోటు పడిచింది 95లో వచ్చాక. 99లో ఏదైతే వాజ్పేయి గారు అప్పుడు వేవ్లో ఉన్నప్పుడు కార్గిల్ వారి తర్వాత దాంట్లో వచ్చారు, తర్వాత 4లో అడ్రస్ లేకుండా పోయారు, మళ్ళీ 9 మహాకూటమి అన్ని రకాలుగా అందరికి గుర్తు చేసుకుంటే అప్పట్లో మీరు మీడియాలో ఉండేవాళ్ళు చూసింటే కూడా అందరి ఇళ్ళ దగ్గర ఎట్లా పంచానం కూర్చున్నారు, ఏ రకంగా చేశారు 9లో చూశారు. ఆ రోజు మహాకూటమిని అవరోజు ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇంక 14 వచ్చేసరికి అంతకుముందు ఉన్న బీజేపీని దాన్ని అసలు దేశ బహిష్కరణ చేయాలి మోడీ అని నరహంత కూడా ఉన్న మాట్లాడిన వాళ్ళు, 14 వచ్చేసరికి మళ్ళీ అదే మోడీ గారి పక్కన చేయాలి స్పెషల్ స్టేటస్ అన్నారు. చాలా మాట్లాడి మోడీ వేవ్లో అప్పుడు వచ్చారు. ఎప్పుడైతే మధ్యలోకి వచ్చాక ఇది నమ్మకం ఉండేట్లేదు నెక్స్ట్ అని ఆయనకు వచ్చిన ఆయన లెక్కలు ఆయన వేసుకొని 2019 వచ్చేసరికి పక్కకు జరిగినట్టు పెట్టించారు. మళ్ళీ మొన్న ఉప ఎన్నికలు వచ్చేసరికి బద్దెలి ఎన్నికలో కనపడింది, అదే బీజేపీ క్యాండిడేట్ సపోర్ట్ చేశారు. ఇది ఈ రాజకీయం ఎంతసేపున్నా ఎదుటి ప్రతి పక్షాన్ని ఎవరైతే ఉన్నారో అవతలి పక్షం ఉంటే అధికారంలో ఉంటే అధికారంలో అంటే ప్రతిపక్షాన్ని దాన్ని ఎట్లా దెబ్బతీయాలనేది ఎత్తుగడ తప్ప వేరేది ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఒక పార్టీకి విధానం కానీ ఏమి లేని ఇది ఆనది ఉంది.